మంగళగిరిలో మరోసారి చంద్రబాబు కుటిల రాజకీయం బయటపడింది. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ కూటమి పంచుతున్న మేనిఫెస్టో డాక్యుమెంట్పై కమలం గుర్తుమాయమైంది. పొత్తు ధర్మానికి తోట్లు పొడిచిన వైనం బట్టబయలైంది. అంతేకాదు ఎన్నికల సమయంలో లోకేష్ ప్లాన్ పటాపంచలై అటర్ ఫ్లాప్ అయింది. 2019లో మంగళగిరి నుంచి పోటీ చేసి దారుణంగా ఓటమి పాలైన నారా లోకేష్ 2024లోనైనా గెలవాలని కింద పైన పడుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మంగళగిరిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా మంగళగిరి శరవేగంగా అభివృద్ధి చెందింది. దీంతో నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా మారింది. మంగళగిరిలో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందన్న సంకేతాలు ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా మరోసారి పోటీకి దిగనున్న నారా లోకేష్ కు చెమటలు పట్టిస్తున్నాయి. దీంతో ఏం చెయ్యాలో అర్థం కాక లోకేష్ ఏవేవో ప్లాన్లు వేస్తున్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో చంద్రబాబు కూటమి ప్రకటించిన 6 గ్యారంటీల మేనిఫెస్టోను మంగళగిరిలో ఇంటింటికి పంపాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇంటింటికి తిరిగి ఇవ్వటానికి కార్యకర్తలు ముందుకు రాలేదు. దీంతో చెన్నై నుంచి దాదాపు 180,000 మేనిఫెస్టో పత్రాలను మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసు పేరుతో డైరెక్ట్ పోస్ట్ చేశారు లోకేష్. చెన్నై నుంచి మంగళగిరి పోస్ట్ ఆఫీస్కు మొదటిసారే 10 బస్తాల మేనిఫెస్టో పత్రాలు వచ్చాయి. ఆ తర్వాత మరో 13 బస్తాలు వచ్చాయి. ఇలా చెన్నై నుంచి వస్తున్న బస్తాల్లో ఏముందని అధికారులు ఓపెన్ చేసి చూశారు. ఇందులో తెలుగుదేశం కూటమి మేనిఫెస్టో ఉంది. దీంతో తపాలా అధికారులు అవాక్కయ్యారు. అయితే ఎన్నికల కోడ్ సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోకు సంబంధించిన పత్రాలు రావడంతో వెంటనే ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు పోస్టల్ శాఖ అధికారులు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ పత్రాల్లో జనసేన, తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన గుర్తులు మాత్రమే ఉన్నాయి. బీజేపీ కమలం గుర్తు మాయమైంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2 రోజుల క్రితం చిలకలూరుపేటలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు సాక్షాత్తు బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సన్మానం చేయకుండా అవమానం చేశారు. ఇప్పుడు తమతో పొత్తు పెట్టుకుని కేవలం తెలుగుదేశం, జనసేన పార్టీల సింబల్స్ మాత్రమే వేసుకుని కమలం గుర్తును పక్కన పడేశారని బీజేపీ నాయకులు గరం గరంగా ఉన్నారు. ఇది పొత్తు ధర్మానికి తూట్లు పొడిచేలా ఉందని మండిపడుతున్నారు. ఈ వ్యవహారాన్ని పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్తామని చెబుతున్నారు. మరోవైపు తెలుగుదేశం కూటమి మేనిఫెస్టో వ్యవహారాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని పోస్టల్ అధికారులు అంటున్నారు. అప్పటి వరకు వీటిని పంపిణీ చేయకూడదని నిర్ణయించారు. ఈ మొత్తం వ్యవహారంతో లోకేష్ కు భారీ స్థాయిలో షాక్ తగిలినట్లు కాగా అటు పొత్తు ధర్మానికి తూట్లు పొడిచిన వైనం కూడా బట్టబయలైంది.